అందరికీ గుడ్ ఈవినింగ్. నా కొత్త సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ March 1 రిలీజ్ అవుతుంది. దాని గురించి ఆ సినిమాని ప్రమోట్ చేయాలి, జనాల దగ్గరికి ఆ సినిమాని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆంధ్ర అంతా టూర్ వేసాం. విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇట్లా వైజాగ్ వచ్చాం. ఆబ్వియస్లీ మీరు అందరిలో చాలా వ్యక్తులు మాకు బాగా తెలుసు. మొన్న ఒక 6 నెలల క్రితం కలిసాం. వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే 2019లో February 14 పుల్వామా అటాక్ అనేది ఒకటి జరిగింది. ఒక 40 సిఆర్పిఎఫ్ సోల్జర్స్ ఒక మిలిటెంట్ కార్ బాంబ్తో చనిపోవడం జరిగింది అనమాట. దానికి రిటాలియేషన్గా మరి ఇండియన్ గవర్నమెంట్ అప్పుడులో వాళ్ళు మన డిఫెన్సెస్తో కలిసి బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అనేది ఒకటి చేశారు. చాలా కోవర్ట్ ఆపరేషన్, అది ఓవర్ నైట్ ఎవరికి తెలియదు. చాలా హై లెవెల్ ఆఫ్ డిఫెన్సెస్ మాత్రమే ఐడియా ఉండింది. ఇది చాలా సైలెంట్గా ప్లాన్ చేసి ఇలాంటి ఒక ఆ మిషన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలడం జరిగింది. దాని తర్వాత పరిణామాలు, దాని తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో, ఏదైతే ఒక స్విఫ్ట్ రిటార్ట్ అని ఒక ఫస్ట్ టైం ఒక 2 ఎయిర్ ఫోర్సెస్ ఢీకొన్నాయి ఒక 50 తర్వాత దగ్గర దగ్గర. సో ఈ సన్నివేశాలన్నీ ఏంటంటే మనందరికీ చాలా వరకు మీ మీడియా మిత్రుల ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వరకు యంగ్స్టర్స్కి కానీ అందరికీ తెలుసు. బట్ దాని వెనకాల ఏం జరిగింది, అసలు నిజమైన కథ ఏంటి అనేది చాలా వరకు మనకి తెలియదు అనమాట. సో అది దాని వెనకాల మన జవాన్లు కానీ మన డిఫెన్సెస్ కానీ ఆర్మ్ ఫోర్సెస్ ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారు, ఎంత పక్కాగా ప్లానింగ్ చేసుకుని మిషన్ చేశారు. చనిపోయిన 40 సిఆర్పిఎఫ్ సోల్జర్స్కి వాళ్ళ యూనో వాళ్ళ సాక్రిఫైస్ని గుర్తుండేలాగా గట్టిగా సమాధానం ఇచ్చిన సిచ్యువేషనే ఆ మన బాలకోట ఎయిర్ స్ట్రైక్. అండ్ దాని నేపథ్యంలో ఈ సినిమా చేసాం. అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే తెలుగులో ఎయిర్ ఫోర్స్ మీద చేయబోయే ఫస్ట్ సినిమా ఇదే. దీని ముందు ఇప్పుడు దాకా ఎయిర్ ఫోర్స్ మీద ఎప్పుడు సినిమా చేయలేదు. కానీ నాకు కూడా ఏంటంటే ఒక కొత్త బ్యాక్డ్రాప్ జనాలకి ఇవ్వాలి, కొత్త రకమైన సినిమా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశం ఒక యాక్టర్గా నాకు ఎప్పుడు ఉంది. కానీ యూనో కొన్నిసార్లు ఇలా నిజం కథలు, మన దేశంలో జరిగే కథలు, మన జవాన్లు చేసే సాక్రిఫైసెస్, వాళ్ళు చేసే గొప్ప గొప్ప విన్యాసాల గురించి ఎన్నో వందలాది సిచ్యువేషన్స్లో ఇన్సిడెంట్స్లో ఇలాంటివి ఉన్నాయి. కానీ ఒక అట్లీస్ట్ ఈ మధ్యన జరిగింది ఒకటి, జనాల దగ్గరికి నిజంగా దాని వెనకాల ఎంత కష్టం, ఎంత సాక్రిఫైస్ ఉందనేది జనాలకి తెలియాలి, ఆడియన్స్కి తెలియాలన్న ఉద్దేశంతో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న సినిమాని మేము చేయడం జరిగింది. అండ్ ఇది మేము హిందీ తెలుగు రెండు భాషల్లో షూట్ చేసాం. ఇది కొంచెం బాగా యూనివర్సల్ కాన్సెప్ట్ అనమాట. సో యూనో ఒత్తి మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అందరికీ అర్థమయ్యి, అంటే ఒక జవాన్ మీద దేశభక్తి అనే దానికి యూనో స్టేట్తో లేకపోతే యూనో రీజన్తో సంబంధం లేదు, దేశం మొత్తం మన అందరంకి ఎంతో కొత్త దేశభక్తి మన గుండెల్లో ఉంది. ఆ దేశభక్తిని లేకపోతే జవాన్ల మీద మనం చూపించే రెస్పెక్ట్కి, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్కి యూనో ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా ఈ సినిమాని మేము రూపొందించాం. అండ్ March 1 వస్తుంది సినిమా. అండ్ నిజంగా నేను మా టీం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఒక మంచి సినిమా, ఒక మంచి ఎమోషన్తో కూడిన సినిమాని చేసామని ఒక నమ్మకంతో ఉన్నాం. అండ్ వెరీ హ్యాపీ టు ప్రెజెంట్ దిస్ ఫిల్మ్ టు ఆల్ ఆఫ్ యూ. స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ అయిందండి, పుల్వామా ఉరి అటాక్ అది, సర్జికల్ స్ట్రైక్. సో బేసిక్లీ ఏంటంటే 14 నాడు ఒక చాలా పెద్ద కాన్వే ఆఫ్ సిఆర్పిఎఫ్ సోల్జర్స్ వెళ్తూ ఉంటుంటే వాళ్ళు వెళ్ళే కాన్వేని ఒక మిలిటెంట్ బాంబ్ కారులో, ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ కాన్వేని ఢీకొన్న తర్వాత సిఆర్పిఎఫ్ సోల్జర్స్ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ దీని వెనకాల ఉంది మేమే అని చెప్పి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న దానికి నేను ఆబ్వియస్లీ ఇప్పుడు యంగర్ న్యూ ఇండియా ఇలాంటి ఒక విషయం జరిగినప్పుడు మేము క్వైట్గా ఉండం, వెనకాలకి ఆన్సర్ ఇస్తాం యూనో అని ఒక హార్డ్ ఆన్సర్ బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అనేది ఒకటి చేసి ఆ ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని వాళ్ళని కనిపెట్టి ఓవర్ నైట్ ఒక ఎయిర్ స్ట్రైక్, బాలకోట్ అని ఒక ప్లేస్ పాకిస్తాన్లో ఉంది, అక్కడికి వెళ్ళి ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ని వాళ్ళ క్యాంప్స్ని డిటెక్ట్ చేసి వెళ్ళి న్యూట్రలైజ్ చేసి ఓవర్ నైట్ తిరిగి వెనక్కి వచ్చారు. సో దాని బేస్డ్ మీద సినిమా. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ప్లే చేసే క్యారెక్టర్ కానీ ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనం రియల్ లైఫ్ క్యారెక్టర్ తీసుకోవాలి, వాళ్ళు బయోపిక్ చేయాలని కాదు. ప్రతి సోల్జర్, ప్రతి జవాన్, లేకపోతే ప్రతి నేవీలో పనిచేసే ప్రతి వ్యక్తి వాళ్ళ ఎఫర్ట్ వల్లే, వాళ్ళు పెట్టే ఈ సెల్ఫ్లెస్నెస్ వల్లే మనందరం మన ఇళ్లలో మన ఫ్యామిలీస్తో కానీ చాలా హాయిగా పీస్ఫుల్గా ఉండగలుగుతున్నాం.
సో అలాంటి వాళ్ళకి ఒక ట్రిబ్యూట్గా ఇవ్వాలి అనే ఉద్దేశం మాది. ప్లస్ సో సినిమాలో అన్నీ చూపిలేం కాబట్టి మాకు ఇది ఇది స్పెషల్లీ ఏంటంటే మీడియా వల్ల, ఫారిన్ మీడియా వల్ల చాలా వరకు నిజం ఏంటి అనేది వాళ్ళు కవరప్ చేసి ఇది కాలేదు ఇది జరిగింది అని చెప్పి చాలా డైల్యూట్ చేశారనమాట. సో ఆ నిజం వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. అంటే మీకు ఇందాక చెప్పినట్టు వాళ్ళ మీద ఉండే అపారమైన రెస్పెక్ట్ ఎప్పుడూ దగ్గర నుంచి కథ విన్నప్పుడు కానీ, దాని తర్వాత ఒక రియల్ ఎయిర్ ఫోర్స్ పైలట్ని కలిసినప్పుడు కానీ వాళ్ళు చెప్పే ఎన్నో స్టోరీస్ బిహైండ్ వాళ్ళ కష్టం, లేకపోతే వాళ్ళు ఎలా మైండ్ ఎలా ట్యూన్ చేసుకుంటారో ఇవన్నీ విన్నప్పుడే చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. అంటే నిజంగా మనందరం లైఫ్లో చాలా చేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాం, బట్ నిజమైన కష్టం అక్కడ బార్డర్ దగ్గర వాళ్ళు పడుతూ ఉంటారు. అవి చూసినప్పుడు యూనో ఆబ్వియస్లీ వాళ్ళకి రెస్పెక్ట్స్ అంటూ వాళ్ళకి వాళ్ళు. సో ఒక యాక్టర్గా నేనేం చేయగలుగుతాను అనుకున్నప్పుడు మీ వాళ్ళు చేసే గొప్ప విన్యాసాలను నేను ఒక సినిమా ద్వారా అయినా జనాలకి తీసుకెళ్ళి వాళ్ళ గొప్పదనాన్ని చాటే ప్రయత్నం అయ్యే సినిమా అని అదే చేస్తున్నాను. ఎయిర్ ఫోర్స్ సినిమా ఇప్పుడు రాలేదండి. అంటే డెఫినెట్గా ఆర్మీ ఎలా జరుగుతుందనే ఒక ఐడియా మనకు ఉంది, లేకపోతే నేను అప్పుడు కంచేర్ సినిమా చేసినప్పుడు బేసిక్ ఐడియా ఉంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వైజాగ్లో కానీ ఎప్పుడైనా ఎయిర్ షోస్ జరిగినప్పుడు మన కింద నుంచి చూసి ఇలా జరుగుతుందని నాకు ఆశ్చర్య గురవుతాం, కానీ నిజంగా అక్కడ కాక్పిట్లో కూర్చుని 2000 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నప్పుడు, లేకపోతే ఒక మిజైల్ మనం చేజ్ చేస్తున్నప్పుడు, ఒక ఎనిమీ ఫైటర్ని షూట్ డౌన్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, థియేటర్లో రేపు మీరు కూర్చుంటున్నా కానీ రేపు మీరు కాక్పిట్లో కూర్చుని ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది మా వాళ్ళకి తేవాలనే ఒక ఉద్దేశంతో ఈ సినిమా చేసాం. అంటే డెఫినెట్లీ అంటే ఎమోషన్ ఎక్కడైనా ఏ జవాన్ సినిమా అయినా మీరు తీసుకోండి, డెఫినెట్లీ మన మన సైనికుల్ని కానీ మన ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళు మన డిఫెన్సెస్ని బాగా చూపించాలనే ఉద్దేశం మాకు 100% ఉంది. అదే మా రీజన్ కూడా ఈ సినిమా చేయడానికి. డిఫరెంట్గా ఉంటుందని డెఫినెట్లీ మేము అంచుకున్న కాన్సెప్ట్, కానీ ఒక్కొక్క మిషన్కి ప్లానింగ్ ఒకలా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇండియన్ హిస్టరీలో అయింది. సో అది జనాలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేసాం. ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఏ సినిమాలో అయినా హార్డ్ కోర్ ఎమోషన్ అదే ఉంటుంది. అండ్ ఈ సినిమాలో కూడా మేము అంటే విఎఫ్ఎక్స్ లేకపోతే సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఎట్లయినా బాగుంటాయి, కానీ ఒక లీడ్ టు అన్ యాక్షన్ సీక్వెన్స్ ఎమోషన్ అనేది పండకపోతే ఏది వర్కౌట్ అవ్వదు. అలానే ఒక మంచి ఎమోషన్తో కూడిన సినిమాగా ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ని మేము తీసాం. మంచి సినిమా తీయాలన్న ఆశ ఒకటి, అది ఎలాగా వాళ్ళకి కరెక్ట్గా కనెక్ట్ అవుతారు అనేది కూడా ఇంకొకటి యాంగిల్ అనమాట. సో కొన్ని కొన్నిసార్లు ఆబ్వియస్లీ నా కెరియర్లో డిఫరెంట్ సినిమా తీయాలని ఆలోచించి వెనకాల కొన్ని కొన్ని ఎమోషనల్ కనెక్ట్ కానీ ఇలాంటివన్నీ అర్థమవుతుంది జనాలకి అనుకున్నాను. బట్ ఆబ్వియస్లీ ఎవరైనా కొన్ని మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారు. నేను కూడా ఏమో అంతరిక్షం సినిమా ప్రిమైస్ చాలా బాగున్నా, లేకపోతే గ్రాఫిక్స్ బాగున్నా, ఎక్కడ ఒక చిన్న ఎమోషనల్ క్వశ్చన్, లేకపోతే జనాలు కనెక్ట్ అయ్యే విధానం కొంచెం మిస్ అయిందని అనుకున్నాను. ఆబ్వియస్లీ ఏంటంటే మనం అందరం తప్పు నుంచి నేర్చుకుంటాం, అది చూసుకుని ఆ తప్పు మళ్ళీ ఎలా చేయకూడదు అని ట్రై చేస్తాం. బట్ అదే మిస్టేక్స్ మేము డిటెక్ట్ చేసి ఇవి దీనివల్ల ఈ మిస్టేక్ అయింది, దీనివల్ల జనాలు కనెక్ట్ అయిపోయారు. అంటే నేను మొన్న కూడా చెప్పింది ఏంటంటే ఒక మంచి సినిమా జనాల్లో రిజెక్ట్ చేయరు. కలెక్షన్స్ అటు ఇటు కొంచెం రావచ్చు సీజన్ బట్టి, హాలిడేలు బట్టి ఏదన్నా, బట్ ఒక సినిమా బాగాలేదంటే దాని వెనకాల నిజంగా ఏదో కారణం ఉండే ఉంటుంది, ఏదో కనెక్ట్ అయ్యేది, ఏదో విషయం సరిగ్గా లేనిదే. బట్ ఆ విషయాలు ఏవి మీరు అన్నట్టు ఇందాక నా అట్లీస్ట్ నా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ నుంచి రెక్టిఫై చేసుకుని అవి జరగకుండా ఎమోషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలని అదే మిస్ అయింది అని అనుకున్నాం 2-3 సినిమాలో. కానీ ఈ నేపథ్యం ఎయిర్ ఫోర్స్ అయినా కూడా ఎమోషన్ అనేది సినిమాలో డ్రైవ్ చేసే దేశభక్తి అనే ఎమోషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ప్రతి భారతీయుడికి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది అనే ఉద్దేశంతో నమ్మకంగా చేసిన సినిమా. అంటే మ్యారేజ్కి దానికి సంబంధం లేదని అనుకుంటున్నాను. అంటే ముందే అయిపోయిందండి సినిమా. ఆబ్వియస్లీ ఒక దాంతో ఒకటి అది పర్సనల్ లైఫ్, ఇది ప్రొఫెషనల్ లైఫ్. బట్ సినిమాగా అంటారా, ఇది ఇప్పుడు వచ్చిన లాస్ట్ ఇయర్ పెళ్ళికి ముందు వచ్చినా కూడా నేను ఇలాగే మాట్లాడాను. ఇది డెఫినెట్గా నా కెరియర్లో ఒక స్పెషల్ సినిమా అవ్వబోతుంది. ఇప్పుడు మంచి పని ఎవరు చేసినా కూడా మేము చూపించాలని ఉద్దేశంతో చేస్తున్నాం. మీకు ఇందాక చెప్పినట్టు ఈ టైమింగ్ మాత్రం ప్లాన్ చేసి చేసింది కాదు, ఎందుకంటే మేము చేసే బడ్జెట్లో మాకు 6 నెలలు 1 సంవత్సరాలు ఆగే ఇది లేదు. మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం, డిసెంబర్ రిలీజ్ అనుకున్నాం. డిసెంబర్లో కొంచెం విఎఫ్ఎక్స్ టైమ్ లైన్స్ డిలే ఉండడం వల్ల 3 నెలలు పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఇలాంటి ఒక ఇప్పుడు ఒక యంగ్స్టర్ యాజ్ ఆఫ్ అ కంట్రీ నాకు ఇలాంటి ఎయిర్ స్ట్రైక్ అయినప్పుడు ఐ ఆబ్వియస్లీ సపోర్టెడ్ ఇట్, నాకు కరెక్టే చేశారనిపించింది. యూనో ఎన్నాళ్ళని సైలెంట్గా ఉంటాం ఇలాంటి విషయాలు జరిగినప్పుడు. సో యూనో గవర్నమెంట్ ఆ విషయం చేస్తాం, డెఫినెట్లీ యూనో మేమంటారు రెస్పెక్ట్ చేయాలి, సపోర్ట్ కూడా చేయాలి ఈ విషయం. కానీ సినిమా అందుకు తీసారంటే అందుకు కాదు, మా ఉద్దేశం జవాన్ని గొప్పగా చూపిద్దామని. దాని వెనకాల ఎవరి హస్తం ఉంది, ఎవరి వల్ల జరిగింది అనేది కూడా డెఫినెట్గా ఎవరికైనా క్రెడిట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం 100% ఇవ్వడంలో మాత్రం మేము వెనక ఆలోచించాం.
14 మొన్న పుల్వామా మెమోరియల్కి వెళ్ళడం జరిగింది. ఎక్కడైతే జరిగిందో పుల్వామా డిస్ట్రిక్ట్లో సిఆర్పిఎఫ్ 185th బెటాలియన్లో ఈ 40 మంది మృతి చెందిన సిఆర్పిఎఫ్ సోల్జర్స్ కోసం ఒక మెమోరియల్ కట్టారు. అక్కడికి వెళ్ళడం, వాళ్ళని కలవడం నిజంగా చాలా ఎమోషనల్గా అనిపించింది మా టీంకి, మా అందరికి. అంటే సినిమాలో మేము చూపించే పాయింట్ కూడా ఏంటంటే, మన జవాన్లకి వాళ్ళ సొంత ప్రాణాల కోసం కూడా ఫైట్ చేసే అవకాశం లేకుండా వాళ్ళు చనిపోవడం జరిగింది. సో అది చాలా బాధాకరమైన విషయం. సో ఆ విషయాన్ని మేము సినిమాలో తెలపాలని ట్రై చేసాం. ఇందాక మీరు చెప్పినట్టు అంటే 14 ఫిబ్రవరి అందరం వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు, తప్పేం లేదు దాంట్లో, అది అది ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది. బట్ మీకు మీకు నా మీద కానీ, నాకు మీ మీద కానీ, ఇక్కడ ఎవరి మీద కానీ, మనకి మన మీద ఎంత ప్రేమ ఉందో వీటన్నిటికన్నా ఎక్కువ మనకి దేశం మీద ప్రేమ ఉండాలి. మా సినిమాలో మేము చూపించాలనుకున్న రీజన్ అదే. ఇప్పుడు నేనైనా హీరోయిన్ అన్న సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మాకు మా ఇద్దరికన్నా దేశం మీద అనేది ప్రేమ ఎక్కువ అనేది. అదే పాయింట్ ఈ సినిమాలో చూపించాలనుకున్నాం మేము. అంటే యంగ్స్టర్స్కి కూడా రేపు పొద్దున అందరికీ ఉందండి, ఇలాంటి సినిమా ద్వారా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకురావాలి. చిన్నపిల్లలు చూసినప్పుడు అరే దీని మీద మనం, దీని మీద మన నుంచి ఉంటుంది, వీళ్ళు చేసే సాక్రిఫైసెస్ మీదే మనం ఇంత హాయిగా ఉండగలుగుతున్నాం అన్న ఒక సందేశం వాళ్ళకి ఎట్లయినా తెలియాలి అనే ఉద్దేశంతో చేసాం. సార్ ఒకసారి సినిమా గురించి మాట్లాడిన తర్వాత లాస్ట్ దాని గురించి మాట్లాడదాం. ఒక సినిమా గురించి మాట్లాడదాం, అందుకే వచ్చాను కదా ఇక్కడ. సూపర్గా పనిచేయడం జరిగింది. తను ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కూడా, ఆర్మీకి తను షార్ట్ ఫిల్మ్స్ షూట్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో అక్కడి నుంచి తనకి ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో సంబంధం అనేది ఫస్ట్ నుంచి ఉంది. ప్లస్ తను ఒకసారి బాలకోట ఎయిర్ స్ట్రైక్ ఏదైతే జరిగిందో దాని తర్వాత తను ఒక 10 మినిట్స్ వీడియో క్లిప్ తన ఆఫీస్లో తనే షూట్ చేసుకుని, తనే సీజీ చేసుకుని యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. అది చాలా పెద్ద వైరల్ వెళ్ళింది అనమాట. వెళ్ళిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తనకి ఫోన్ చేసి, చాలా బాగా చేసావు, మమ్మల్ని చాలా బాగా చూపించావు మేము చేసే ఫీడ్స్ని, కానీ నెక్స్ట్ టైం మా పర్మిషన్ తీసుకుని చేయని చెప్పి సరదాగా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు తనకి. బట్ అప్పటి నుంచి వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. అప్పుడు తను వెళ్ళి ఇలా సినిమా చేయబోతున్నాను, ఒక 3 గంటల సినిమా చేయబోతానంటే నా కథ నచ్చితే ఎగ్జాక్ట్గా నువ్వు ఏం రాసావని తెలిస్తే మా ఫుల్ కోఆపరేషన్ మీకు ఉంటుంది అన్నారు. అలాగే సినిమా స్టార్ట్ నుంచి నిన్న మన రేపు రిలీజ్ అయ్యే వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ మాకు ఉండింది. ఇన్ఫ్యాక్ట్ ఒక 2 ఇద్దరు ఐఏఎఫ్ పర్సనల్ని రోజు మా సెట్లోనే ఉన్నారనమాట. అంటే ఎంత అంటే ఏ విషయం తప్పు మాకు వేయాలి లేదు. రేపు పొద్దున ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన వ్యక్తి కానీ, డిఫెన్సెస్ ఉండే వ్యక్తి కానీ మా సినిమా చూసినప్పుడు అరే ఇలా కాదు, తప్పుగా చూపించారు ఏంటి అన్న ఒక బ్యాడ్ నేమ్ మాకు వద్దు అనే ఫస్ట్ నుంచి మా ఉద్దేశం కూడా వాళ్ళు బాగా చూపిద్దామని కదండి. అందుకే ఫస్ట్ నుంచి వాళ్ళని పెట్టుకుని వాళ్ళు మన టీంలో చేర్చుకుని రైట్ వేలో, రైట్ ఎలాగుంటుందో నిజం జీవితంలో ఎలా ఉంటారో అదే చూపించాలని ఉద్దేశంతో చేశాం. అంటే మీకు అర్థం చెప్పాను కానీ దేశభక్తి అంటే ప్రేమ. ఈ వ్యాలంటైన్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ ఆబ్వియస్లీ ఎపిసోడ్ ఏదైతే జరిగిందో అది 14 ఫిబ్రవరి కాబట్టి అందరికీ ఈ క్వశ్చన్ అడగాలి, ఎందుకు 14 ఫిబ్రవరి? ఆపరేషన్ వ్యాలంటైన్ 14 ఫిబ్రవరి అయింది కాబట్టి ఒక డిఫరెంట్, అంటే ఒక ఎవరైతే మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ దీని వెనకాల ఉన్నారో వాళ్ళకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇచ్చిన వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇది. అది దేశభక్తితో కూడుకున్న గిఫ్ట్. వాళ్ళకి ఎంత గట్టిగా ఆన్సర్ ఇచ్చారంటే దాన్ని బేసే ఈ టైటిల్ పెట్టిన కారణం. కొన్ని కొన్నిసార్లు మధ్యలోనే తెలుస్తుంది, అంటే షూటింగ్లోనే మనం చాలా ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు అంతరిక్షం చేసేటప్పుడు కొన్ని రోజులు షూట్లో అర్థమయ్యేది చాలా కష్టమైన, ఓవర్ అంబిషియస్గా ఉంటాయి. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికి అదే అంటున్నాను, మేము ప్రీ ప్రొడక్షన్ చాలా చాలా గట్టిగా చేసాం. స్టోరీ బోర్డింగ్ కానీ లేకపోతే ప్రీవియస్ చేస్తారనమాట. ఆల్రెడీ షూట్కి వెళ్ళకముందే ఆల్రెడీ మా దగ్గర 3 అవర్స్ సినిమా ఎలా ఉండబోతుంది, యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉండబోతుంది అన్నీ చూసుకుని దాని ప్రకారంగానే ప్లాన్ చేసుకున్నాం. ఆబ్వియస్లీ కొత్త డైరెక్టర్ అయినా కూడా హెచ్ఓడీస్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ డిఓపి గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ కానీ, ఎడిటర్ కానీ, అందరినీ పెద్దవాళ్ళని పెట్టుకుని కొత్త డైరెక్టర్కి హెల్ప్ఫుల్గా ఉండాలి, సపోర్ట్ సిస్టమ్లో ఉండాలన్న ఉద్దేశంతో పెట్టాం. అండ్ ఆబ్వియస్లీ కథ విన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఎంత ఉందో, చేసేటప్పుడు అది డెఫినెట్గా పెరిగింది. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు కూడా మేము అనుకున్నట్టు వచ్చిందని అనుకుంటున్నాం సినిమాలో మేము, అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇట్. అంటే ఇందాక చెప్పాను ఏంటంటే, ఏ టెక్నీషియన్కైనా సినిమా స్క్రిప్ట్కి ఏది డిమాండ్ చేస్తారో అదే ఇస్తారు. ఒక యాక్టర్కైనా నేను, ఒక మ్యూజిక్ డైరెక్టర్కైనా, ఆయనకు లవ్ స్టోరీ ఇస్తే లవ్ స్టోరీ ఫీల్ ఎలా ఉంటుంది దాని ప్రకారంగానే మ్యూజిక్ ఇస్తారు. ఈ సినిమాకి వచ్చినప్పటికీ తను ఫస్ట్ నుంచి ఆబ్వియస్లీ ఏంటంటే కథలో నిజంగా సబ్స్టెన్స్ ఉండి, సినిమాలో కథలో ఎమోషన్ ఉంటే అది కరెక్ట్గా డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కన్వే చేయగలిగితే డెఫినెట్లీ ఆ మ్యూజిక్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది ఏ సినిమాలో అయినా. అండ్ ఈ సినిమాలో స్కోర్ చాలా ఇంపార్టెంట్. వందే మాత్రం ఒక సాంగ్ తీశాడు, అది మేము బాగా బార్డర్ అటారీ బాగా బార్డర్ రిలీజ్ చేసాం. అంటే గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుంది ఆ పాట. అంటే ఆడియోలో ఫోన్లో విన్నప్పుడు ఎలా ఉంటుంది తెలియదు, రేపు పొద్దున సినిమాలో చూస్తున్నప్పుడు ఆ విజువల్స్ మీద ఆ టైంకి ఆ పాట పడినప్పుడు నిజంగా చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మాటల్లోంచి చెప్పని ఫీలింగ్స్ని ఒక చిన్న ట్యూన్తో నేను చాలా వరకు ఎమోషన్ కన్వే చేయగలుగుతాను అంటారు. అండ్ అలాంటి మ్యూజిక్
పబ్లిక్కి ఫుల్ ఫ్లెజ్డ్గా చాలా 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 ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాకి పనిచేశాడు. థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా పిఎంఓ వెనకాల ఏం చేశారు, ఆయన హస్తం ఎంతవరకు ఉంది అనేది ఒక లిమిటెడ్ మేనర్లో చూపించడం జరిగింది. ఎందుకంటే అక్కడి నుంచే స్టార్ట్ అయినాం, లేదు అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన కింద ఎవరెవరు పనిచేశారు, ఆబ్వియస్లీ ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనం క్లియరెన్స్ వల్ల నిజం నేమ్స్ వాడే పర్మిషన్ మాకు ఇవ్వరు కాబట్టి వి షోడ్ ఎవరెవరు ఈ బాలకోట ఎయిర్ స్ట్రైక్ రెస్పాన్సిబుల్, ఎవరి వల్ల అయితే జరిగింది అనేది సినిమాలో చాలా క్లియర్గా చూపించడం జరిగింది. అండ్ ఆల్రెడీ మొన్న ఎయిర్ ఫోర్స్కి షో వేయడం జరిగింది. అండ్ వాళ్ళు అనడం ఇంత మోస్ట్ రియలిస్టిక్ ఫిల్మ్ మేడ్ ఆన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని ఒక మాకు ప్రశంసలు ఇచ్చారు. అండ్ చాలా బాగా తీసామని చెప్పారు, ఎమోషన్ చాలా బాగుందన్నారు. అండ్ వాళ్ళు ఏమన్నారంటే నిజంగా మేము నిజ జీవితంలో ఎలా ఉంటామో అది కరెక్ట్గా కన్వే చేయగలిగారు అని మా అందరినీ బాగా సపోర్ట్ చేసి బాగా చేసామని చెప్పారు. అది మాకు చాలా హ్యాపీ న్యూస్ అది. అండ్ ఫైనల్గా ఫస్ట్ ఆబ్వియస్లీ రేపొద్దున జనాలు చూడాలి, వాళ్ళు చెప్పాలి, బట్ వాళ్ళు ఏదైతే అంటారో అని దాని గురించి మేము చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నాం. అండ్ వాళ్ళు చెప్పిన వర్డ్కి తర్వాత నిజంగా చాలా ఆనందం వేసింది. అంటే ఫస్ట్ ఉద్దేశం సినిమా మేము మొదలుపెట్టినప్పుడు అసలు హిందీలో సినిమా చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఎప్పుడైతే డైరెక్టర్ కథ వచ్చాడో, అబ్బాయి నార్త్ నుంచి వచ్చాడు అనమాట, అబ్బాయి రాజస్థాన్ నుంచి వచ్చాడు, తనకి తెలుగు రాదు. మనకంటే కొంచెం హిందీ హైదరాబాద్లో ఉండి కొంచెం అలా ఇలా మేనేజ్ చేస్తూ ఉంటాను. సో ఒక సినిమా చేసేటప్పుడు డైరెక్టర్కి విజన్కి తనకు అర్థం కావాలి ఎమోషన్ ఏం జరుగుతుంది అనేది సెట్లో, సరే హిందీలో కూడా చేస్తే బెటర్ అని ఒక థాట్ ఆలోచన ఉంది మాకు. కానీ హిందీలో సినిమా రిలీజ్ చేయాలన్నప్పుడు ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్ని పట్టుకుని డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం కాదు, కరెక్ట్గా సినిమాని మార్కెటింగ్ కూడా చేయగలగాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి. సో మాకు సోనీ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో, వాళ్ళది చాలా పెద్ద సంస్థ అండ్ వాళ్ళకు ఎంతో చాలా పెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. సో అదే అవన్నీ ఉన్నాయి కాబట్టే మేము ఈ డెసిషన్ తీసుకుని హిందీలోకి వెళ్ళాం. హిందీలో ఎలా రిసీవ్ చేసుకుంటారు, తెలుగులో ఎలా రిసీవ్ చేసుకుంటారు అని రేపు పొద్దున మార్చి ఫస్ట్ తెలిస్తే, 2000 కిలోమీటర్ల స్పీడ్లో ఫ్లైట్ ఎక్కనివ్వరు నన్ను, అంటే కూర్చొనిచ్చారు. బట్ ఆబ్వియస్లీ ఏంటంటే కొంచెం వరకు మేము కాశ్మీర్లో ఒక నిజం చాపర్ని హైర్ చేసుకుని దాని కింద కెమెరాస్ కట్టి మా డైరెక్టర్ దాంట్లో ఎక్కి నేపాల్ బెల్ట్ దగ్గర అంతా, కాశ్మీర్ బెల్ట్ దగ్గర అంతా తిరిగి ఎక్స్టర్నల్ షార్ట్స్ రికార్డ్ చేసి చాలా వరకు రియల్ ఎయిర్బేస్లో, ఇందాక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్మిషన్ తీసుకుని చేసామని చెప్పారు వాళ్ళు. గ్వాలియర్ ఎయిర్ బేస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిజీయెస్ట్ ఎయిర్ బేస్ అనమాట కంట్రీలో, ఒక 12 స్క్వాడ్రన్స్ వరకు యాక్టివ్గా పనిచేసే ఎయిర్ బేస్. అక్కడ మాకు 40 రోజులు షూటింగ్ పర్మిషన్ ఇచ్చారు. సో రియల్ లొకేషన్స్తో, రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్తో, ఆబ్వియస్లీ కొంచెం విఎఫ్ఎక్స్తో అన్ని మిక్స్ చేసుకుని యాక్షన్ సీక్వెన్సెస్ చేయడం జరిగింది. మేము సినిమా చేసిన తర్వాత మొన్న 2022లో ఫస్ట్ ఫీమేల్ ఫైటర్ పైలట్ అయ్యారంట. అంటే అది ఒక వెల్కమింగ్ చేంజ్. అంటే రే పొద్దున ఏంటంటే అక్కడ వాళ్ళకి జెండర్ బేస్ అనేది ఏం లేదు. ఆబ్వియస్లీ ఉమెన్ కూడా ఆర్మీలోకి రావడం కానీ ఎయిర్ ఫోర్స్లోకి రావడం కానీ ఇట్స్ అ గ్రేట్ గ్రేట్ థింగ్. అంటే జెండర్ అనేది ఒక పేరు తప్ప కరేజ్ అనేది, దేశభక్తి అనేది అది లేడీ ఫీమేల్ అయినా మెన్ అయినా ఒకేలా ఉంటుంది. బట్ ఆర్మీలో మొన్న వాళ్ళతో మాట్లాడుతుంటే దేవర్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఏమన్నారంటే మాతో సినిమా చూపించి లాస్ట్ డే గ్వాలియర్లో షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళు, ఈ సినిమా బయటకు వెళ్ళిన తర్వాత అమ్మాయిలు కానీ యంగ్స్టర్స్ కానీ ఈ సినిమా చూసి ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలని ఒక ఫీలింగ్ వాళ్ళకి రావాలి, అది వస్తే మీరు చాలా సక్సెస్ఫుల్ అని చెప్పారు. ఆ దిశలోనే మేము సినిమా తీసాం. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ డెఫినెట్గా నా క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్ సినిమాలో. నేను ఎయిర్ ఫోర్స్ పైలట్గా చేస్తే ఆమె రేడార్ కంట్రోలర్గా చేస్తుంది. పైన మిషన్ని సక్సెస్ఫుల్గా చేసే బాధ్యత నాదైతే, కింద ఉండి మేమందరం సురక్షితంగా ఉండి చూసే క్యారెక్టర్ తంది. సో వెరీ ఇంపార్టెంట్ రోల్, సరే నా క్యారెక్టర్ కన్నా ఏమాత్రం తక్కువ లేని క్యారెక్టర్ అమ్మాయిది. అంటే వాళ్ళందరూ ఇంకా యాక్టివ్గా ఫోర్స్లో ఉన్నారు కాబట్టి వీ షుడ్ నాట్ దాని దగ్గరికి వెళ్ళకూడదు. బట్ యూనో రియల్ ఇన్సిడెంట్స్ అన్నీ బేస్ చేసుకునే మేము క్యారెక్టర్స్ డిజైన్ చేస్తారు. ఈ క్యారెక్టర్ నిజంగా లేడు, బట్ తను చేసేవి ఎన్నో రియల్ లైఫ్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ నుంచి వాళ్ళ లైఫ్లో అయిన సిచ్యువేషన్స్ నుంచి తీసుకుని ఇన్స్పిరేషన్గా తీసుకుని డిజైన్ చేయడం జరిగింది. అవునండి, అంత ఆలోచించలేదు యాక్చువల్లీ. అంటే సినిమా సీజన్కి బట్టి ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ అవుతాయి. నేను కాలేజ్ ఉన్నప్పుడు అయితే ఎగ్జామ్ ఉన్నప్పుడు కూడా మార్నింగ్ ఎగ్జామ్ రాసి సాయంత్రం సినిమాకి వెళ్ళాను. అంటే హాలిడేస్ ఉంటాయి కాబట్టి, అంటే ఒక 2 అవర్సే కాబట్టి ఎట్లయినా 2 అవర్స్ వాళ్ళు మొత్తం చదవరు. 2 అవర్స్ ఇలా మంచి సినిమా చూడడానికి వస్తారనుకుంటున్నాను. అంటే ఆడుతుందని సినిమా థియేటర్లో ఉంటుంది కదండి, డిస్టర్బ్ అవ్వర్లేండి, బాగా రాస్తారు ఎగ్జామ్ ఇలాంటి సినిమా చూస్తే. అవునండి,
వాళ్ళు ఏం చెప్తే చేస్తాం డిఫరెంట్గా. చాలా రామాయణం మొత్తం విని రాముడికి సీత ఏమవుతాను అడిగినట్టు సార్, అంటే జస్ట్ జోక్ చేశాను. బట్ అంటే మెసేజ్ అంటూ ఏం లేదండి, అంటే ఇది చెయ్యండి ఇలా చేస్తే ఇలా అవుతారని కాదు. ద లైఫ్ ఆఫ్ ఆర్మీ పీపుల్, ద లైఫ్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ ద డిఫెన్స్, వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు. ప్రతి సినిమాలో మెసేజ్ అనేది ఏముండదు, బట్ దేశభక్తి అనేది మరి అందరికీ ఉండాలి. అది గుర్తు చేయడం చేసిన సినిమా. ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు కానీ నేవీలో పనిచేశారు, ప్రతి ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసి ప్రతి ఒక్కరికి వాళ్ళు వెనకాల ఎంత కష్టపడతారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ మన ఓన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకపోతే మనం కష్టపడి సంపాదించేది వాళ్ళని చూసుకోవడానికి, బట్ ఒక సోల్జర్ మాత్రమే మొత్తం భారతదేశంలో ఉండే 130 కోట్ల మంది వాళ్ళ ఫ్యామిలీని అనుకుంటేనే వాళ్ళ సొంత ఫ్యామిలీని పక్కన పెట్టి బార్డర్ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తారు. అలాంటి సోల్జర్ కథని జనాలకి చూపించాలి అనే ఉద్దేశంతో సినిమా తీసాం. అండ్ అందరికీ దేశభక్తిని డెఫినెట్గా ఎవోక్ చేసేలా ఉంటుంది సినిమా. మన సోల్జర్స్ మీద రెస్పెక్ట్ మరింత అంచెలంచెలుగా పెరిగే సినిమా అవ్వబోతుంది సినిమా. అవ్వలేదు, అదే కదా చెప్పిన, అవునండి. అంటే నేను 2019లో ఆల్రెడీ వచ్చాను, చేశాను. ఏం చేస్తాం అనేది ప్లానింగ్ మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు. మేము చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్పిన మాట దాటలేదు, ఎప్పుడు దాటం కూడా. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం, వాళ్ళు చేయమంటే చేస్తాం, లేదండి ఇంకా జరగలేదు. అంటే వాళ్ళు ఇంకా బిజీగా ఉన్నారు, ప్లానింగ్ చేస్తున్నారు, చాలా జరుగుతున్నాయి. ప్రస్తుతం వరకు అయితే అవ్వలేదు ఇంకా. సార్ మీరు ఒక క్వశ్చన్ అని చెప్పి 4 అడుగుతున్నారు, మేము వాళ్ళు కూడా ఛాన్స్ ఇద్దాం చెప్పండి. ఏదండి, నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది నాకు ప్యాషన్ కోసం, మంచి సినిమాలు తీయాలనుకుంది. యూనో ఆబ్వియస్లీ డబ్బులు సంపాదించాలి, డబ్బులు వర్క్ కోసం దిగింది ఇంట్లోకి. ఎవరి కోసం అని కాదండి, నాకు ఎలాంటి సినిమా చెప్పాలని ఉంది. సినిమా అనేది ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్. నాకు ఇలాంటి ఇన్సిడెంట్ మా పక్కన ఒకటి జరిగింది, దాన్ని జనాలకు ఎలా చూపించాలి, ఆనెస్ట్గా ఎలా చూపించాలని ఉద్దేశంతో చేసాం. హిందీలో ఎందుకు చేసాం అని ఇందాకే చెప్పాను కదండి, మార్కెటింగ్ డబ్బులు కావాలి, కరెక్ట్గా రిలీజ్ చేయాలి. ఇప్పుడు నిజంగా వేరే లాంగ్వేజెస్లో చేయాలంటే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు, 100 crores 200 crores ఉన్న సినిమా, వాటికి ఒక పర్టికులర్ బడ్జెట్ తీసుకుని తమిళ్లో ప్రమోట్ చేయడం కానీ, కర్ణాటకలో ప్రమోట్ చేయడం కానీ, మలయాళం చేయడం కానీ చేస్తారు. మాకున్న లిమిటేషన్స్లో ఇదే చాలు అనుకున్న ఉద్దేశంతో మేము సోనీ ఇవ్వాలి అనుకుని, ఈ రెండు చాలు. ఏదన్నా ఒకవేళ రేపొద్దున ఏమైందంటే, ఇప్పుడు స్పానిష్ షోస్ కూడా తెలుగులో రిలీజ్ అయ్యి ఆడుతున్నాయి, మనీ హెస్ట్ అంటే. రేపొద్దున ఏంటంటే, యాక్టర్గా మీ సినిమాని మీ చేసే కంటెంట్ని అందరూ భాషల్లో అందరూ చూడాలనుకుంటాం. రేపొద్దున హిందీ తెలుగు రిలీజ్ అవుతుంది, నిజంగా సినిమా బాగుంది అంటే రేపు అన్ని లాంగ్వేజ్లో డబ్బు కూడా అవ్వచ్చు సినిమా. 100% అండి, దాంట్లో ఏంటండి. అంటే మేము ఇంట్లో వర్క్ గురించి మాట్లాడుకోమండి మామూలుగా. అంటే మేము ఇప్పుడు మీరు అడిగే విషయం చాలా హై లెవెల్లో వాళ్ళు మాట్లాడుకునే విషయాలు, ఇది మాతో డిస్కస్ చేయము. ఇంకా పిల్లలం ఇంట్లో మాకు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం తప్ప మేము నోరు తెరిసి మీరేం చేస్తారని మేము అడగం. అంటే ఆబ్వియస్లీ రిలీజ్ డేట్ల దగ్గర పెద్ద సినిమాలు మారినప్పుడు మేము కూడా తప్పకుండా ప్రెషర్ వల్ల డేట్లు మార్చుకోవాల్సి వచ్చింది. బట్ బియాండ్ దట్ అంటే ప్రతి సినిమాకి కష్టం ఉంటుంది. బట్ నిజంగా మేము చాలా ఇష్టంతో చేసినప్పుడు, ఈరోజు సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆలోచించుకుంటే ఏది కష్టంగా అనిపించలేదు. చాలా మెమరబుల్గా చాలా హ్యాపీగా చేసిన సినిమా షూటింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ యాక్చువల్లీ వైజాగ్ బేస్డ్ కథే చేస్తున్నాను, మట్కా అని చెప్పి మన పూర్ణ మార్కెట్ బ్యాక్ డ్రాప్ మీద ఒక సినిమా చేయడం జరుగుతుంది. కరుణ కుమార్ గారి డైరెక్షన్, పలాసాన సినిమా చేశారు ఆయన. ఇప్పుడు మట్కా అని చెప్పి మన పూర్ణ మార్కెట్ దాని వెనకాల ఏం జరిగింది, 80s 60s బ్యాక్ డ్రాప్లో జరిగే కథ. వస్తానండి, అన్న వస్తాం. యాక్చువల్లీ మొన్నే ఉంది 20 రోజులు షూటింగ్, బట్ ఈ రిలీజ్ వల్ల ఆ షూటింగ్ పోస్ట్ పోన్ చేసాం. ఇప్పుడు వేడి సమ్మర్లో వస్తాను మళ్ళీ వెనక్కి. మేబీ అన్న, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.